ఐదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో 1000 కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేశారు. ఈ సినిమాతో ఎన్ని ఏళ్ళు గడిచినా షారుఖ్ బాక్స్ ఆఫీస్ స్టామినా తగ్గలేదు అనే మాట ప్రూఫ్ అయింది. బాలీవుడ్ మొత్తం కింగ్ ఖాన్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అంటూ కథనాలు కూడా రాశారు. పఠాన్ సినిమా వచ్చిన 6 నెలలకే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఏకంగా 1152 కోట్లని కలెక్ట్ చేసింది. పఠాన్ రికార్డ్స్ని జవాన్తో బ్రేక్ చేసిన షారుఖ్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కష్టాలని పూర్తిగా తీర్చేశాడు అంటూ నార్త్ మీడియా అండ్ ట్రెడ్ వర్గాలు షారుఖ్కి జేజేలు కొట్టేశారు. ఓవరాల్గా 2023లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా 1152 కోట్లతో జవాన్ సినిమా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ రికార్డ్స్ చెల్లచెదురు అయ్యే సమయం వచ్చేసింది. ప్రభాస్ సలార్ సినిమాతో జవాన్ కలెక్షన్స్ని బ్రేక్ చేసేలాగా ఉన్నాడు. ఇదే జరిగితే 2023 హైయెస్ట్ గ్రాసర్గా ఇచ్చిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు. మరి సలార్ సినిమా హిట్టాక్ దక్కించుకుంది కాబట్టి ఫైనల్ కలెక్షన్స్ని కూడా ప్రిడిక్ట్ చేయడం కూడా చాలా కష్టమే. ఇదే టాక్ అండ్ బుకింగ్స్ వారం రోజులు ఉంటే చాలు జవాన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ఎగిరిపోవడానికి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక్కరోజు ముందే జవాన్ కలెక్షన్స్ బ్రేక్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు ట్రెడ్ వర్గాల వారు. మరి 6.5 ఏళ్ల తర్వాత హిట్ సాధించిన ప్రభాస్ సలార్ సినిమాతో జవాన్కి ఏ రేంజ్ షాక్ ఇస్తాడు, జవాన్ కలెక్షన్స్ని ఎన్ని రోజుల్లో బ్రేక్ చేస్తాడు అనేది మాత్రం ఇప్పుడు ఎంతగానో చర్చనీయాంశంగా మారుతుందట. మొత్తానికైతే ఈ విషయాలు కాస్త నెట్టింట చాలా చాలా హాట్ టాపిక్గా మారుతుంది.